అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ శ్రావ్య. మల్కాజ్గిరిలో ఉన్నాము. సో మల్కాజ్గిరిలో ఎస్ తిరుమల నగర్ లో ఉన్నాం మనము. సో ఇక్కడ 30 సంవత్సరాలుగా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ కాలనీస్ అన్ని కూడా ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హాజీ బేగం అండ్ అదర్స్ లీగల్ హీర్స్ ఆఫ్ లేట్ యూసఫ్ బేగం అనేది ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అనేది ఇక్కడ పెద్ద బోర్డు పెట్టారు. వాస్తవానికి ఏంటంటే ఇది దీన్ని సూర్యనారాయణ గారి తోట అంటారు. సూర్యనారాయణ గారి తోట అని చెప్పి దీన్ని అంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఎప్పటి నుంచో ఇక్కడ ల్యాండ్ కొనుక్కొని కాలనీ ఏర్పాటు చేసుకొని వీళ్ళందరూ ఇక్కడ మొత్తం మీద ఇల్లులు చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడకి సంబంధించినటువంటి బిల్డింగ్స్ వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఉంటున్నారు. అయితే ఇక్కడ ఆల్ ఆఫ్ సడన్ గా ఒక గ్యాంగ్ వచ్చింది అనమాట. అక్కడ ఒకసారి పెట్టు, వాళ్ళు ఉన్నారు చూసినా, వీడియోలు తీస్తున్నారు వాళ్ళు. ఇంకా లోపల ఒక 100 మంది ఉంటారు. అండ్ ఈ కుక్క కనబడుతుంది కదా, దీని బ్రీడ్ ఏంటండి? అది దాన్ని వదిలేస్తే మస్తు పిక్కలు కొడతా లేదు. సో దాన్ని వదిలేస్తే అది ఏం చేస్తుందో మీకు తెలుసు. ముందర ఒక కుక్క, ఒక 10 మంది 100 మంది గ్యాంగ్ గ్యాంగ్, తర్వాత ఇక బ్యాంగ్. ఎవరన్నా అడ్డొచ్చి క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కుక్కను వదలాలి, లేకపోతే కత్తులు కటార్లు పట్టుకొని చంపి పారదొబ్బాలి. పోలీస్ వెహికల్ మీరు కనబడుతుంది కదా, దీనికి సహకరించే. అండ్ ఇంకో పెద్ద జోక్ ఏంటంటే ఈ కబ్జాకి సహకరించింది పోలీసులే. మన రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు, ఎస్ సుధీర్ బాబు గారు సపోర్ట్ తీసుకొని. అన్నా నేను వీడియోలో మంచి పడుతున్నా, థ్యాంక్ యూ సో మచ్ యా. అండ్ ఇంకోటి ఏంటంటే రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మమ్మల్ని కాపాడండి అని చెప్పి ఇక్కడ కాలనీ వాసులు కానీ ఈ సూర్యనారాయణ గారి తోటకు సంబంధించిన వాళ్ళు కానీ కమిషనర్ దగ్గరికి పోతే నేనే దగ్గరుండి ఖాళీ అయిస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సుధీర్ బాబు గారు మాట్లాడినారు. సో ఖచ్చితంగా ఇది నేను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకపోతా, ఏఐసిసి దృష్టికి తీసుకో. ఎందుకు అంటే దీంట్లో ఫయీం ఖురేషీ, రేవంత్ రెడ్డి బినామీ అయినటువంటి ఫయీం ఖురేషీ దగ్గరుండి, యా ఇక్కడ పేర్లు వినిపించేది రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కొండల రెడ్డి తిరుపతి రెడ్డి. వీళ్ళిద్దరు హయాంలో, వీళ్ళిద్దరు కనుసన్నల్లో, రాచకొండ సిపి ఆధ్వర్యంలో, ఎస్ఓటీ పోలీసుల ఆధ్వర్యంలో, ఈ రౌడీలు గూండాలు సోకాల్డ్ ఉన్నటువంటి వీళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కాలనీ వాసులను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి 300 ఎకరాలు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ల్యాండ్స్ మావే అని చెప్పి బెదిరించి ఫయీం ఖురేషీ రేవంత్ రెడ్డి బినామీ అయినటువంటి వీళ్ళ కబ్జాలకి పాల్పడి అందరిని కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. అయితే ఇక్కడ నిలిచిన వాళ్ళందరూ కూడా బాధితులందరూ ఓకే టీవీని ఆశ్రయించడం జరిగింది. ఇది సూర్యనారాయణ గారి తోట అని చెప్పి ఎప్పటి నుంచో ఫేమస్, మల్కాజ్గిరిలో ఎవరిని అడిగినా చెప్తారు. ఓకే, ఈ వీళ్ళ నాన్నగారు కూడా మాజీ మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డిని ఎంపీగా దగ్గరుండి గెలిపించింది కూడా వీళ్ళే, ఆ గెలిపించిన ఎంపీగా ఉన్నప్పుడు. సో ఒకసారి నేను బ్రీఫ్ ఇచ్చిన, సో ఇక్కడ నుంచి ఈ కాలనీ కూడా మొత్తం మాదే అని చెప్పి ఈ కొత్తగా ల్యాండ్స్ బిలాంగ్ టు హాజీ బేగం అని చెప్పి వీళ్ళు బోర్డులు పెట్టుకున్నారు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మొత్తం అన్ని ల్యాండ్స్ కూడా కబ్జా పెట్టి కాలనీ వాళ్ళని కూడా బెదిరించి బ్లాక్మెయిల్ చేసి పైసలు తీసుకొని పబ్బం గడిపించుకుంటా ఉన్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. మేడం, మా ఫాదర్ సూర్యనారాయణ రెడ్డి గారు 1968 లో అగ్రిమెంట్ చేసుకుని 77 లో సేల్ డీడ్ చేసుకుని అప్పటి నుంచి క్వారింగ్ బిజినెస్ చేసేవారు. తర్వాత తోట అది కూడా డెవలప్ చేశాము. అగ్రికల్చర్ ఈ ప్రోడక్ట్ స్టోర్ చేయడానికి గోడౌన్స్ ఉండేవి. మొత్తం మాకు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, రెవెన్యూ ట్యాక్స్ కడుతున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు పహాణీళ్ళు మా పేర్లు వస్తున్నాయి. అయినా సరే వీళ్ళు ఏమీ లెక్క చేయకుండా వచ్చి మాకు లోపల స్ట్రక్చర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్, అవన్నీ కూలగొట్టేసి నాశనం చేసేసి అవన్నీ అమ్మేసి అన్యాక్రాంతం చేసేసి. ఇప్పుడు బయట షెడ్ వేసింది కూడా మీదే కదా, ఈ షీట్లు కూడా మా షెడ్ లో పీక్కొచ్చి బయట షీట్లు కొట్టేశారు. మా 2010 లో హైకోర్టు నుంచి రెవెన్యూ అథారిటీస్ మమ్మల్ని డిస్టర్బ్ చేయకపోతే మేము స్టేటస్ ఆర్డర్ కూడా తీసుకున్నాం. షెడ్లు మా కూలగొట్టబోతే కూడా మేము షెడ్స్ నాట్ టు డిమాలిష్ అని చెప్పి కూడా ఆర్డర్ తీసుకున్నాం. మల్కాజ్గిరి సీఏ గారిని మేము వెళ్ళి కలిస్తే మల్కాజ్గిరి సీఏ గారు చాలా హై ప్రెషర్ ఉందండి, మీరు పొజిషన్ లో ఉన్నట్టు మాకు తెలుసు.
పాలని వాళ్ళు ఎవరిని అడిగినా కూడా సూర్యనారాయణ రెడ్డి ఓనర్ అని చెప్తున్నారు. కానీ నాకు చాలా హై ప్రెజర్ ఉంది. సత్యనారాయణ గారు క్లియర్ గా చెప్పారు, మీరు కమిషనర్ తోటి మాట్లాడుకోండి అని. కమిషనర్ సూర్యబాబు గారిని నేను వెళ్ళి కలవడం జరిగింది. సుధీర్ బాబు గారు డైరెక్ట్ గా మీరు రేవంత్ రెడ్డి బ్రదర్స్ కలవండి, సాల్వ్ చేసుకోండి, రేట్ ఎంత ఉంది, ఈ గజం ఎంత ఉంది. రాచకొండ కమిషనర్ గారు నన్ను బెదిరించారు, నీ ల్యాండ్ నేను నిలబడి కబ్జా ఇస్తా, నువ్వేం చేస్తావు చూసుకోండి. రాచకొండ కమిషనర్ ఏం చేసుకుంటావు చేసుకోపో అని వారం రోజులు పోలీసులు కాపలా కాశారు ఈ ల్యాండ్ కి. తర్వాత వాళ్లే దగ్గరుండి వాళ్ళకి అప్ప చెప్పారు, పోలీసులే కాపలా, ఎస్ఓటీ పోలీసులు, మల్కారి పోలీసులు అందరు కలిపి దగ్గరుండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు పొజిషన్. హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే మా స్ట్రక్చర్స్ అన్ని కూలగొట్టి మొత్తం స్క్రాప్ కింద అమ్మేసి ఏమి ఇది లేకుండా చేసి దారుణంగా బిహేవ్ చేశారు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చాము మేము పోలీస్ కమిషనర్ కి, సిఐల్ కి, ఏసీపీకి, డీసీపీకి, అందరికి కంప్లైంట్స్ ఫార్వర్డ్ చేసినా కూడా. ల్యాండ్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కొన్ని సంవత్సరాల నుంచి మీరే కడుతున్నారు, మీరే ల్యాండ్ అన్ని ఇచ్చామండి. హైకోర్టు కూడా పొజిషన్ ఇచ్చింది, వీళ్ళే పొజిషన్ లో ఉన్నారు, ల్యాండ్ వీలేదని హైకోర్టు డిస్మాంటిల్ చేయదని ఆర్డర్ ఇస్తే కూడా లా అండ్ ఆర్డర్ తప్పి కొంతమంది మైనార్టీస్ ని అడ్డు పెట్టుకొని చార్మినార్ పాత బస్తీలకు వెళ్ళి రౌడీలని పిలిపించుకొని వీళ్ళని బెదిరించి గేట్ ముందర కుక్కను కట్టేసారు, చూసారు కదా, ఆ కుక్కని మీదికి వదిలి చంపేస్తామని బెదిరించి వీళ్ళని లోపలికి పోకుండా చేసి వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా అమ్ముకొని సొమ్ము చేసుకొని వీళ్ళని అడ్డొచ్చిన వాళ్ళని కాలనీ వాసులను కూడా, ఈ కాలనీలన్నీ కూడా గుంజుకుంటారట, ఈ కాలనీలన్నీ కూడా వీళ్ళవే అని చెప్తున్నారట. అసలు ఏంది సార్ స్టోరీ, ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీవే కదా. ఒక్కొక్కసారి ఒకటివి ప్రేక్షకులకు, తెలంగాణ ప్రజలకు, ఏఐసిసికి, కాంగ్రెస్ నాయకులకు, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి అన్నదమ్ములు ఫహీం ఖురేషితో కలిసి చేసే దందా ఏందో తెర మీదకి ఎక్స్క్లూజివ్ గా ఓకేటీవీ బ్లాస్ట్ చేస్తోంది. ఇది ప్రత్యక్ష ప్రసారం, మీరు చూస్తా ఉన్నారు. చెప్పండి, 69లో మేము కొనుక్కున్న డాక్యుమెంట్ అండి, 68లో మాకు అగ్రిమెంట్ అయింది, తర్వాత 77లో చేసిన సేల్ డీడ్ మొత్తం సెట్ ఉంది. సిఏ గారికి మొత్తం చూపించామండి, ఆయన సాటిస్ఫై కూడా అయ్యాడు మా టైటిల్ లో. బట్ ఐఎమ్ హెల్ప్లెస్ బ్రదర్, నేను ఏం చేయలేను. మీరు ఒక అడ్వకేట్, మీరు అర్థం చేసుకోండి, కమిషనర్ గారితో మాట్లాడుకోండి, నా ప్రెజర్ తీసేయండి, ఐ హెల్ప్ యూ, మీ ప్రాపర్టీ మీరే కాపాడుకోండి, మీ ప్రాపర్టీని ఎవ్వరూ కాపాడలేరు అని చెప్పి సిఏ గారు ఖచ్చితంగా చెప్పారు. ఆ ప్రెజర్ ఏంటో అనేది కనుక్కుందాం రాచకొండ కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళాం. సార్ దయచేసి హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసి ప్రాధాయపడితే ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు తిట్టి కబ్జాదారులు రాదురా ఇదిరా అని చెప్పారు. జనరల్ గా అయితే కమిషనర్ బూతులు మాట్లాడారు, చాలా దారుణంగా మాట్లాడి, నేను నిలబడి పొజిషన్ ఇస్తా, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి ఆయన నిలబడి పొజిషన్ ఇస్తాడా ఈ బేగంకు? బేగంకు ఎందుకు సార్ మీకేముంది ఇంట్రెస్ట్? ఇందులో యూసుఫ్ బేగం కి అసలు టైటిలే లేదని చెప్పి క్లియర్ గా డాక్యుమెంట్స్ మేము చూపించినా కూడా పట్టించుకోవట్లేదు. ఇన్నాళ్ళు లేని యూసుఫ్ బేగం వారసులు 65లో మా జడ్జిమెంట్ ఉందని చెప్పి ఇవాళ వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఏం రైట్ తోటి వస్తున్నారు? 300 ఎకరాలు మాదే అంటున్నారు. మా ల్యాండ్సే కాదు, మా ల్యాండ్ 19 ఎకరాలు 18 గుంటలు, పక్కన ఇంకొక 6 ఎకరాలు. ఈ ల్యాండ్స్ కాకుండా మొత్తం 300 ఎకరాలు మల్కాజ్గిరి మాదే అంటున్నారు. అంటే మల్కాజ్గిరి వీళ్ళదే అంటే మరి 300 ఎకరాలు కట్టుకున్న ఇళ్ళన్న ఏమైపోవాలి? బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మేడం. మొన్న ఒక ఇంటిలో 40 లక్షలు వసూలు చేశారు. ఇప్పుడు ఈ బాధితులు వీళ్ళది ప్లాట్ మీద అక్కడ బోట్స్ పెట్టేసి దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు హాజీ బేగం అంటే